श्री गुरुवे नमः श्री मात्रे नमः वेलकम टू वीएमके एस्ट्रो न्यूमरोलॉजी चैनल डिसेंबर 2022 वृषभ राशि मास फलतालु वृषभ राशि अधिपति शुक्रुडु वृषभ राशिलो कृतिक 2 3 4 पादालु रोहिणी 4 पादालु మృగశిల 1-2 పాదాలు మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. గోచార ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిద్దాం. ఎందుకంటే మన ఛానల్ చూసేవారు కొంతమంది ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంత ఐడియా ఉండి ఉంటుంది వారికి, అంతో ఎంతో కొంత. కాబట్టి గ్రహస్థితి కూడా చూడాలండి. ఎందుకంటే గోచారం అంటే గ్రహచారం. కాబట్టి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు డైరెక్ట్గా గురుగారు ఎంత ఎందుకు ఫలితాలు చెప్పండి, అలా కరెక్ట్ కాదండి. ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం, ఆ సిస్టమ్ ప్రకారమే చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. సో ముఖ్యంగా ఏంటంటే రాశాధిపతి వృషభానికి శుక్రుడు, ఈ రాశాధిపతి శుక్రుడు విషయానికి వచ్చే వరకు 5వ తారీఖు వరకు కూడా వృశ్చికంలో ఉంటారు. 6వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటారు శుక్రుడు. మరి ద్వితీయ పంచమాధిపతి బుధుడు యోగకారకుడు కూడాను, విలువనిచ్చే గ్రహం చెప్పచ్చు. ముఖ్యంగా ఈ బుధుడి స్థితి చూస్తే 2వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో 7వ స్థానంలో ఉండి 3వ తారీఖు నుండి అష్టమ స్థానం అనేటువంటి ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటారు. కుజుడు విషయానికి వచ్చే వరకు 7 మరియు 12వ స్థానాధిపతి కుజుడు అవుతారు వృషభ రాశి వారికి. ఈ కుజగ్రహ స్థితి మీ జన్మరాశిలో ఉంటుంది ఈ మాసాంతం వరకు కూడా అండి. రాహుకేతువులు రాహు ఏమైనటువంటి మేషంలో ఉన్నారు, కేతు 6వ స్థానం అయినటువంటి తులరాశిలో స్థితి పొంది ఉన్నారు. 9వ స్థానాధిపతి శని 9లోనే మకరంలోనే ఉన్నారు. అష్టమ లాభాధిపతి గురుడు వృషభ రాశి నుండి 11వ స్థానంలో లాభస్థానంలో స్థితి పొంది ఉన్నారు. సో ఇక్కడ చివరిగా రవి గురించి చూస్తే వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి 4వ స్థానాధిపతి రవి, ఈ రవి విషయానికి వచ్చే వరకు 16 డిసెంబర్ వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. 17 డిసెంబర్ నుండి 15 జనవరి దాకా కూడా ఇక్కడే మన మిత్రక్షేత్రమైనటువంటి ధనుసు రాశి మరియు అష్టమ స్థానంలో ఉంటారండి. సో ఇది గ్రహస్థితి. విద్య, ప్రేమ, ఇన్వెస్ట్మెంట్, వృత్తి, వ్యాపారం, కుటుంబ జీవితం, చివరి రెమెడీస్ చూద్దామండి. ఇవన్నీ కూడా చూద్దాం, చర్చించుకుందాం. చివరి దాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులు మరియు విద్యతో మొదలెడదామండి. సహజంగా హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు 5వ స్థానాన్ని గురుడిని చూస్తూ ఉంటాం, రవిని కూడా చూస్తూ ఉంటాం, క్రియేటివిటీకి ఇట్లా. ఈవెన్ బుధుని కూడా చూస్తామండి, విద్య కారకుడు. సో పంచమాధిపతి బుధుడు 2వ తారీఖు వరకు 7వ స్థానంలో ఉన్నారు, 3వ తారీఖు నుండి 8వలో ఉంటారు. మరి ఎవరితో కలిసి ఉంటారా అంటే 4వ అధిపతి రవి, 6వ అధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు. అంటే డిసెంబర్ మాసంలో ఒక మొదటి 3-4 రోజులు బాగుంటుందండి. తర్వాత విద్యార్థులు అనవసరంగా మైండ్ డైవర్ట్ చేసుకోవటం, కాస్త కన్ఫ్యూజన్ కలిగి ఉండటం, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఎందులో ఎంటర్ అవ్వాలి, ఇలాంటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఏమీ అవసరం లేదు. ముఖ్యంగా మీ యొక్క పంచమ స్థానాన్ని గురుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి, గురుడు అంటే ఎల్డర్ పీపుల్, మీకు చదువు చెప్పే గురువులు కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, లెక్చర్స్, మేడమ్స్ కావచ్చు, హూ ఎవర్ మేపేయండి. లేదంటే కనుక మీ పేరెంట్స్ కూడా కావచ్చు, పెద్దవాళ్ళు ఇంకా సలహాలు తీసుకోండి, మళ్ళీ వ్యవస్థ గాడిలో పడుతుంది. ఎందుకంటే గురుదృష్టి లక్కీగా ఉంది కాబట్టి. ఆ గురుదృష్టి కూడా లేకపోతే మాత్రం పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇబ్బంది పడేవారు, కన్ఫ్యూజన్ వల్ల మార్కులు తక్కువ రావటం, ఏది కోర్సు కరెక్ట్గా ప్రాపర్గా చూస్ చేసుకోవడం లాంటి లక్షణాలు ఉండేవి, కానీ గురు కృప అయితే మనకు కనపడుతూ ఉంది. మరి ప్రేమ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా పంచమాధిపతి అనేటువంటి బుధుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి రవితో కలిసి ఉన్నారు, ఈగోస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేనిపోని కోపతాపాలు, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్. ముఖ్యంగా ఇద్దరి మధ్య, ప్రేమికుల మధ్య ఎలాంటి పొరపక్షాలు వచ్చే అవకాశం ఉందంటే, వీరి యొక్క ఇంటి పరిస్థితులు కావచ్చు, వీరు చేసే ఉద్యోగం గురించి కావచ్చు, పేరెంట్స్ వారి గురించి మాటలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా వాటి గురించి మీకు ఎక్కువగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీకు అవసరమే లేదు. మీ మధ్య మీకు నష్టం అండర్స్టాండింగ్, మీ యొక్క ర్యాపో, మీ యొక్క బాండేజ్ని వృద్ధి చేసుకునే విధంగా ఉండాలి కాబట్టి ఇతరుల విషయాలు మీకు అవసరమే లేదు. జస్ట్ ఫోకస్ లైఫ్ గురించి మీరు ఫోకస్ చేసుకోండి, మీ బంధం మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుందండి. కానీ మొదటి 5 రోజులు మాత్రం బాగుంటుంది. అంటే 2, 3, 4 వారాలు మాత్రం అంత అనుకూలంగా లేదు కాబట్టి గాడిలో పెట్టే బాధ్యత ఒకరి మీద ఒకరికి ఉంది కాబట్టి అలాంటి వాటి విషయాలకు తావివ్వకండి. అంత వెయిట్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడట్లేదు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా 2, 3, 4 వారాలు డిసెంబర్ మాసంలో అంత అనుకూలంగా లేవు. ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అధికంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అష్టమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించాలి. తప్పదు అనుకున్నప్పుడు సీనియర్స్ యొక్క సలహాల మేరకే మేము ముందుకు వెళ్ళటం మొదటి, అదర్వైజ్ నష్టాలే ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి హైర్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్గా మీకు ఏదైనా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిద్దాం ఆలోచన వారు మాత్రం విరమించుకోవడం మంచిదండి. కావాలి అనుకుంటే కనుక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ మీకు బెనిఫిట్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 9వ శని ఉన్నారు, శని యొక్క దృష్టి లాభంలో ఉన్నటువంటి గురుడి మీద ఉంది, గురుడు పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి సో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద గుడ్ ఆప్షన్ ఫర్ యూ. ఈ గ్రహాల అనుకూలంగా ఉండడం అలాంటి చేయడం వల్ల మనకు ఉత్తమ ఫలితం కలుగుతుంది. మరి వృత్తి విషయంలో తీసుకుంటే
తొమ్మిది పదవ స్థానాధిపతి శని తొమ్మిదిలో ఉన్నారు. ముఖ్యంగా ఐదో తారీఖు నుండి ఎక్కువ గ్రహాలు అంటే మనకు బుధ శుక్రులో ఎనిమిదిలో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రవి కూడా జాయిన్ అవుతారు నాలుగవ అధిపతి 16-17 నుండి. కాబట్టి ఏంటంటే వృత్తిలో కొంచెం కోపతాపాలు షార్ట్ టెంపర్ లాంటివి కలుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటుగా మీకు లగ్నం మరియు జన్మరాశిలో వృషభరాశిలో కుజుడు కూడా వక్రీకరించి ఉన్నారు కాబట్టి తొందరగా షార్ట్ టెంపర్ గురి కావటం, కోపతాపాలు రావటం, ఇరిటేషన్ ఉండటం లాంటివి అబ్జర్వ్ చేయొచ్చు. సో లాంటి వాటికి తవ ఇవ్వకుండా రోజు నడక కొస్త ముఖ్యంగా ప్రాణాయామము అదేవిధంగా మీరు మెడిటేషన్ చేసుకోవడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది బాగా పెరుగుతుందండి. సో నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ బాగా ఉంటుంది. ఎందుకంటే వృషభం అంటేనే సహజంగా హార్డ్వర్క్ నేచర్ కలిగి ఉంటుందండి, మంచితనం ఉంటుంది, తెలివి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు స్పృహను కోల్పోవద్దు. సో ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఇతరుల విషయాలు కానీ ఇటు మిగతా విషయాల ముందు మనం ఫోకస్ చేయకుండా మీ వృత్తి మీదనే ఫోకస్ చేయండి. మరికొంతమందికి వృత్తిలో ట్రాన్స్ఫర్ కావని చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంది. తప్పదు అన్నప్పుడు మాత్రమే జాబ్ చేంజ్ కావడం ఉత్తమం. అదర్వైజ్ జాబ్ చేంజ్ అయితే, జాబ్ మారితే ఏదో మంచి జరుగుతుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది, డెవలప్ అవుదాం అనుకుంటే మాత్రం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ మాసం కాస్త వెయిట్ చేయడం మంచిది అని గోచార ఫలితాల నుంచి మనకు తెలుస్తుంది. ఒకవేళ మీ జాతక స్థితి బాగుంది, మీ లగ్నము, మీ గ్రహాలు, జాతకంలో ఉన్న స్థితి బాగుంది అనుకోండి, అద్భుతమైన దశలు అంతా నడుస్తూ ఉంటే, జరుగుతూ ఉంటే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇవి గోచార ఫలితాలు మాత్రమే గమనించే ప్రార్థన. మరి ఇక్కడ వ్యాపార విషయంలో తీసుకుంటే వృషభ రాశికి ఏడవ అధిపతి కుజుడు అవుతారు. ఏడవ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు, గురుబలం మాత్రమే ఉంది, మిగతా గ్రహాలన్నీ కూడా అష్టంలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్ కూడా కొంచెం యుగోయిస్టిక్గా ఉండే అవకాశం ఉంది, మీకు కూడా కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు మీ రాశాధిపతి అష్టంలో ఉన్నారు, సప్తమాధిపతి మీ లగ్నంలో మరియు రాశిలో ఉన్నప్పుడు షష్టాష్టకాలు పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి కోపం ఏదైనా అనిపించినా, ఇబ్బంది కలిగినా కూడా తొందరగా బయటపడద్దు. మీరు మాటలతోటి ఏదైనా ప్రవర్తన ఎక్కువగా చేసుకుంటే దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా అది ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి రెండు విషయాలు ఎక్కువగా జీవితాన్ని గుర్తుపెట్టుకుంటారండి. ఒకటి చేతితో చేసే సాయం, ఎవరైతే కనుక సాయం చేస్తారో వారిని గుర్తుపెట్టుకుంటారు. మరికొంతమంది రెండో రకం వ్యక్తులు ఏంటంటే మనసుకు మాటతో చేసే గాయం కూడా గుర్తుపెట్టుకుంటారండి. సో కాబట్టి మనం ఈ సమయంలో కొంచెం నిబ్బరంగా ఉండటం వల్ల, పరిస్థితులు తగినట్టుగా ముందుకు వెళ్ళటం వల్ల మీ ఫోకస్ అంతా వ్యాపారం మీద పెట్టండి. పార్ట్నర్ మీద, వారి యొక్క యాటిట్యూడ్ మీద, వారి యొక్క యుగం మీద పెట్టడం వల్ల మీ వ్యాపారం గాడి తప్పే అవకాశం ఉంది. హెవీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టకండి దయచేసి. ఈ మాసంలో కొంత లాస్ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న వ్యాపారాన్ని ముందుకు వెళ్ళి తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి, సరిపోతుంది. ఏదైనా కూడా వ్యాపారం ద్వారా అంతో ఇంతో లాభం అయితే వస్తుంది, ఇబ్బంది లేకుండా నడిచిపోతుందని గుడి యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి మరి విద్య, ప్రేమ, హైయర్ ఎడ్యుకేషను, ఇక్కడ వృత్తి వ్యాపారాలు చూసాము. మరి కుటుంబ సంతోషం విషయానికి వచ్చే వరకు ఇక్కడ వృషభ రాశి వారికి నాలుగవ స్థానాధిపతి రవి అవుతాడు. ఈ రవి అష్టమ స్థానంలో 16 నుంచి ఉంటారు. కాకపోతే మొదటి రెండు వారాలు కూడా బాగానే ఉంటుంది, పరిస్థితి అంతా బాగానే సర్దుకుంటుంది, చక్కగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక రవి యొక్క స్థితి అష్టమంలో పడుతుందో, లేనిపోని కుటుంబ సభ్యుల మధ్య ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడం కావచ్చు, తండ్రి గారికి కొంత ముక్కుకు సంబంధించి కావచ్చు, గొంతుకు సంబంధించి కావచ్చు ఇబ్బందులు తలెత్తడము, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనప్పుడు ఇబ్బంది పడడం లాంటివి కొంత గమనిస్తూ ఉంటాం. ఏదేమైనా కూడా వాహన విషయంలో కూడా మీరు ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి, వాహన ప్రమాదాలు కూడా ఇండికేట్ చేస్తున్నాయి. వయసుకులు ఇద్దరు కూడాను అష్టంలో పడ్డారు, కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది. మరి ఈ కుటుంబ వాతావరణం అనేది కొంత అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు సోదర సోదరిమణుల వాళ్ళు కూడా కుటుంబంలో చిన్నపాటి వాతావరణం, ఘర్షణ వాతావరణం లేకుంటే సరైన సఖ్యత లేకపోవడం గమనించవచ్చు. మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల, మీ యొక్క ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్, మీ యొక్క ఆలోచన విధానంతో ఆ గొడవలను సర్దుమణిగి తగ్గించగలిగిన కెపాసిటీ మీకే ఉంటుంది, పరిశ్రమలు చక్కబడతాయని చెప్పవచ్చు అండి. వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ముఖ్యంగా వ్యయంలో రాహు ఉన్నారు. అదేవిధంగా రెండవ స్థానం ధనస్థానం, కుటుంబ స్థానం, ఆ స్థానాన్ని అష్టం నుండి కూడా రవి బుధ శుక్రులు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాసంలో అనవసరమైన అంటే వృధా ఖర్చులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి సంపాదన పక్కన విషయం పెడితే, లాభం గురించి పక్కన పెడితే ఉన్న ధనాన్ని మనము సేవ్ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఉన్న ధనం కోల్పోతే సంపాదించడం కంటే కూడా ఇదే ఎక్కువ డ్రాబ్యాక్ అవుతూ ఉంటుంది. కాబట్టి వృధా ఖర్చుల మీద ఫోకస్ చేయండి, అనవసరమైన వాటిని తగ్గించుకుంటే సరిపోతుంది. మరి డబ్బు రాదంటే వస్తుందండి, గురుడు యొక్క మరియు శని యొక్క దృష్టి ఉంది కాబట్టి మన అవసరాలు కావచ్చు, లేకుంటే మంత్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉంటుంది, కానీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఆరోగ్య విషయానికి వచ్చే వరకు రాశాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా తుంటి సమస్యలు, తొడ సమస్యలు, మీ యొక్క పెద్దవాళ్ళకి ముక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా అమ్మగారికి ఏదైనా కొంత నడకలో ఇబ్బందులు ఇలాంటివి కొంచెం కలిగే అవకాశం కనపడుతుంది. ఫ్యాట్ సంబంధం ముఖ్యంగా ఫ్యాట్ కావచ్చు,
ఈ థైస్కి సంబంధించిన ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో అలాంటి అనిపించినప్పుడు మీరు కావచ్చు, ఇంట్లో పెద్దవారు కావచ్చు, వెంటనే వైద్యం సంబంధించాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే మీరు ఆశాధిపతి అష్టంలో ఉన్నారు, నాలుగు పేరెంటల్ అంటే అమ్మ సంబంధించిన గ్రహం రవి కూడా అష్టంలో ఉంది కాబట్టి సో వైద్యం సంబంధించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సో మరి రెమెడీస్ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా స్ఫటికమాలతోటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం, లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరం కావచ్చు ఇలా చదవడం మంచిది. అదేవిధంగా శ్రీసూక్త పారాయణం కూడా చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది, శుక్రఫలం పెరుగుతుంది. ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, అదేవిధంగా కుదిరితే సహాయం చేయండి, మాట సహాయం చేయండి. అదే ఆడవారిని దుబారాగా మాట్లాడడం కావచ్చు, లేదంటే కనుక మనసుకు గాయం ఏదైనా మాట్లాడడం వల్ల కూడా శుక్రఫలం తగ్గడం వల్ల అందున అష్టంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.